నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ మంత్రి హరీష్ రావుపై అగ్గిపుల్ల రావు అంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు పదే పదే నోరు పారేసుకుంటారు కానీ ఆయన ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన గొప్ప మనసున్న నాయకుడని సిద్దిపేట జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట మాత్రమే కాకుండా మొత్తం జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకు వచ్చి కొండంత అండగా నిలబడుతున్న ప్రజల మనిషి ఆయన తాజాగా మంత్రి హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు చూపు కోల్పోయిన ఓ వృద్ధురాలికి స్వయంగా ఆపరేషన్ చేయించి ఐదేళ్లుగా చీకట్లో అలుముకున్న ఆ పెద్దావిడి జీవితంలో వెలుగులు తీసుకొచ్చారు అసలేం జరిగిందంటే సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరుకు చెందిన అరవై ఐదేళ్ల మూషణం అనసూర్యమ్మ పాతికేళ్ల క్రితం గ్రామ సర్పంచ్గా పనిచేశారు ఆమెకు భర్త ఎల్లయ్య గౌడ్ నలుగురు కూతుళ్లు ఉన్నారు పిల్లలందరికీ అవడంతో అనసూర్యమ్మ ఎల్లయ్య దంపతులే ఇంట్లో ఉంటున్నారు ఐదేళ్ల క్రితం అనసూర్యమ్మకు కంటి చూపుపోయింది అప్పటి నుంచి ఆమెకు భర్త ఎల్లయ్య దగ్గరుండి అన్ని పనులు చేసేవాడు డిసెంబర్ నాలుగునే ఎల్లయ్య మృతి చెందాడు కంటికి రెప్పలా చూసుకునే భర్త చనిపోవడంతో డిసెంబర్ పదిహేనున పరామర్శించేందుకు ఆమె ఇంటికి హరీష్ వెళ్లారు అక్కడి నుంచే ప్రభుత్వ వైద్యాధికారి కాశీనాథ్తో మాట్లాడారు వెంటనే అనసూర్యమ్మ కళ్ళకు శస్త్ర చికిత్స చేసే దిశగా ఏర్పాట్లు జరిగాయి ఆమెను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించి ఈ నెల ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయించారు అది విజయవంతం కావడంతో ఆ కంటికి చూపొచ్చింది మరో ఇరవై ఎనిమిది రోజుల తర్వాత కుడి కన్నుకు కూడా శస్త్రచికిత్స చేయనున్నారు ప్రస్తుతం అనుసూర్యమ్మ తన పనులు తానే చేసుకుంటోంది చూపొచ్చిన తర్వాత పేపర్ రాసుకుని దానిపై మంత్రి హరీష్ రావు పేరు సహా తన కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి మురిసిపోయింది ఈ సందర్భంగా అనుసూర్యమ్మ మాట్లాడుతూ ఐదేళ్ల కిందట నా కండ్లు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి నా బతుకంతా చీకటే చూపొచ్చేందుకు ఎన్నో ఆసుపత్రులు తిరిగినా చాలా డబ్బులు ఖర్చు పెట్టినా చూపు రాలేదు నరాలు చచ్చుబడిపోయాయని తిప్పి పంపిండ్రు ఇరవై రోజుల కిందట మా ఆయన చనిపోయాడని తెలిసి హరీష్ రావు సారు మా ఇంటికొచ్చారు నా బాధలు చూసి చూపు తెప్పిస్తా అని మాటిచ్చారు మంచి మనస్సుతో మాట ఇచ్చిన పదిహేను రోజుల్లోనే నాకు చూపు తెప్పించారు ఐదేళ్లుగా లోకాన్ని చూడని నాకు ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక్కసారి హరీష్ రావు సారును కళ్ళ నిండుగా చూడాలని ఉంది చచ్చిపోవాలనుకున్న నాకు ఆయన పునర్జన్మనిచ్చారంటూ ఆ పెద్దవిడ భావోద్వేగానికి గురైంది మంత్రి హరీష్ రావు మానవత్వానికి సిద్దిపేట ప్రజలు ఫిదా అవుతున్నారు మనసున్న నేత మా హరీష్ అన్న ఆయనే పది కాలాల పాటు మా నాయకుడిగా ఉండాలని సిద్దిపేట ప్రజలు అంటున్నారు